దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నేను పేరు పైన వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ఇది ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. చిన్న మాట వాక్యం నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ బడి, మీకు వందనాలు స్తోత్రాలనైనా రక్షకుడ జీవాధిపతి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యం ప్రభువా మీరే వివరించి మాకు వడ్డించండి, మా హృదయాల్లో నాటండి, ఫలించినట్లుగా దీవించండి. ప్రభా, వాక్యానుసారంగా బిడ్డలు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని నన్ను సిలువ చాటును మరుగుపరచండి, మీ వాక్యం చేత నన్ను బలపరచండి. సిలువ చాటును మరుగుపరిచి ప్రభా మీరే ప్రతిష్ఠిత కనపరుచుకొని మాతో మాట్లాడయ్యా. ఈ వాక్యం వెంటనే బిడ్డలను మీరు దర్శించండి. ఏ సమస్యలతో, ఏ వేదనతో ప్రభా, ఏ అనారోగ్యాలతో, అప్పుల భారంతో ఉన్నారో ప్రభువా కనికరించు నాయన. వారి బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదాల చేత నింపండి, వారి కుటుంబాల్లో సమృద్ధి దీవెనల ఆశీర్వాదాలు నింపండి. శుభాలు తెలియచేస్తున్నాను ప్రతి గృహానికి, దీవెనల ఆశీర్వదించండి. మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాతో ఆమేన్ అన్న ప్రతి ఒక్కరిని నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమేన్ అనగా అవును గాక. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో అది అవును గాక అని నువ్వు అన్నావంటే నీలో బలమైన విశ్వాసం ఉందని అర్థం. యేసయ్య చేయగలడు అంటే ప్రతిదీ చేయడు, దైవ చిత్తానుసారమైన కార్యాలను చేయగలడు నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు. ఇప్పుడు నీ ప్రార్థన కూడా ఏమై ఉండాలంటే, దేవా నీ ఆత్మచేతన నింపు అని ప్రార్థన చేస్తే ప్రభు కూడా ఆమెన్ అంటాడు, ఎస్ నేను నింపుతా, నువ్వు కోరుకున్నావు గనుక నా ఆత్మచేత నింపుతా. ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడని ఉంది. కనుక ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నీలోనికి రావాలంటే, ఆత్మదేవుడు నీలోకి రావాలంటే నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అవ్వాలి. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది అనంటే, ప్రియుడరా, పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ ఆత్మ ఆత్మ అనే వరం పొందుకుంటారు. అంటే మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలంటే మారు మనసు అవసరం, మారు మనసు అవసరం. పాతాళంలో యాతన పడుతూ ధనవంతుడు అబ్రహాంకు ప్రార్థన చేశాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుచున్నాను, ఉదిగో లాజరు, నీ రొమ్మున అనుకున్న లాజరు, ఓ చిటికిన వేలుగా నీటి చుక్క, నా కుమారుడు అవకాశం లేదు. ఇదేంటి, భూలోకంలో నువ్వు ఉన్నప్పుడు సుఖం అనిపించావు, ఇప్పుడు కూడా కష్టంలో ఉన్నావు. లాజరు కష్టం అనిపించాడు కనుక ఇప్పుడు ఇక నెమ్మదిలో ఉన్నాడు, అవకాశం లేదు. ఇరువురు పాతాళంలో పరదేశంలో ఉన్న ఒకరికొకళ్ళు చూసుకుంటారు, కనపడతారు, కానీ రావటానికి అవకాశం లే. అప్పుడు అర్థమైంది ధనవంతుడికి, ఏది యాతనలో ఉన్నప్పుడు అర్థమైంది. ఏమర్థమైందంటే, అయ్యా నాకు 5 సహోదరులు ఉంటారు భూలోకంలో, వాళ్ళు ఇంకా మరణించలేదు, ఇక్కడ రాలేదు, వాళ్ళు మారు మనసు పొందినట్టు లాజర్ని పంపించిన అంటాడు. మారు మనసు అక్కడికి జ్ఞాపకం వచ్చింది, మరణించిన తర్వాత మారు మనసు అంటే అవకాశం లేదు. నువ్వు జీవించి ఉన్నప్పుడు నువ్వు ఎంతటి ఘోర పాపి అయినా సరే ప్రభువా క్షమించు నాయన, నీ బిడ్డగా స్వీకరించు నాయన, ఇదిగో నా పాపములన్నీ ఒప్పుకున్నాను, విడిచిపెడుతున్నానయ్యా, నేను రక్షకు అంగీకరిస్తాను అనగలిగితే ఆ మారు మనసు అనుభవాన్ని బట్టి నిన్ను ఆత్మచేత నింపుతాడు, ఆత్మచేత నింపుతాడు. అందుకనే యోహాను గారు ఆయన పత్రికలు రాస్తూ 3వ పత్రికలు అన్నాడు, ప్రియుడా, దేవునికి ఇష్టుడైనటువంటి వరలారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. నీలోకి ఆత్మ వచ్చిందా రాలేదా? నువ్వు రక్షణ పొందావా? రక్షణ పొందితే నీలోకి ఆత్మ వచ్చిందండి. కనుక నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచూ సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అంటున్నాడు యోహాను గారు. నువ్వు వర్ధిల్లాలని, సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడండి దేవునికి. నువ్వు ఎప్పుడు వర్ధిల్లుతావు, ఎప్పుడు సౌఖ్యం ఉంటావాలంటే నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి. అది నీ ఆత్మ ఆ రేంజ్లో వర్ధిల్లితేనే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ముందు ఆత్మ వర్ధిల్లాలి,
అసలు ముందు ఆత్మచ్యత నింపబడాలి, పరిశుద్ధ ఆత్మచ్యత. మానవాత్మ ఉంది, నరిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఉంది. ఆనాడు దేవుడు సహవాసం చేయటానికి నరుని చేయాలనుకున్నాడు. మన పోలికలు మన స్వరూపంలో నరుని చేయదాము, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో నరుని చేద్దామని మట్టిని తీసుకుని మనిషిగా చేశాడు. నాసికరంధ్ర జీవవాయువుగా జీవ ఆత్మ, జీవము ఆత్మ వచ్చింది, అట్లాగా ఆత్మ వచ్చింది, పరిశుద్ధ ఆత్మ వచ్చింది, దేవుని ఆత్మ వచ్చింది. కనుక మానవుడు శరీరం వచ్చింది, ఆత్మ వచ్చింది, ప్రాణం వచ్చింది, కనుక మానవుడు. కనుక ఆత్మ చేత నింపబడ్డ తర్వాత దేవుడు అన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నువ్వు ఆరాధన చేయాలంటే ఆత్మతో, దేవుని ఆత్మచేత నింపబడి ఆరాధన చేయాలి. నీ ఆత్మతోనూ దురాత్మతో కలిగి ఆరాధిస్తూ ఆయనకి ఇష్టం ఉండదు. దేవుని ఆత్మచేత నింపబడాలి, నువ్వు ఆరాధన చేయాలి, సంతోషిస్తాడు, నిన్ను ఆశీర్విస్తాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు దేవుడు, నువ్వు ఆత్మచేత నింపబడాలి, నీ ఆత్మ ఏదైతే రేంజ్లో వర్ధిల్లుద్దో నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. యోహాన్ చేత ప్రార్థన చేయించాడు, యోహాన్ ప్రార్థన చేశాడు, ప్రార్థించుతున్నాను ప్రార్థించుతున్నాను. ఏంటంటే నువ్వు దేవుని కర ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రేమని దేవుడు బిడ్డ, దేవుడు కోరుకున్నాడు నువ్వు వర్ధిల్లాలని, దేవుడు కోరుకున్నాడు నువ్వు సౌఖ్యంగా ఉండాలని. ఎవరైనా కోరుకుంటున్నారో లేదో తెలియదు, అసలు నువ్వు కూడా కోరుకుంటున్నావు లేదో, నేను వర్ధిల్లాలి సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నావు లేదో, ఈ లోకం చూసి ఆనందించి ఇది లోకం ఉంటుంది, ఈ లోకం దొరికితే చాలే, ఈ లోకాన్ని అనుభవిస్తే చాలు అనుకుంటున్నావేమో. నిజమైన ఆనందం వేరు, ఆనందం వేరు. నీ చుట్టూ కనిపించేది ఏదైనా దృశ్యమైన వ్యయమైనా సరే, ఎవ్రీథింగ్, ప్రకృతి కానీ ఇవి, లోకం అంతా కూడా నీకు కనిపించేవన్నీ కూడా దీంట్లో నీకు ఆనందం దొరకవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు లోపల కలిగి ఉంటే, దేవుని ఆత్మచేత నింపబడితే నీ హృదయం ఎప్పుడూ నిజమైన ఆనందం, నిజం నీకు ఏమి లేకుండా తృప్తిగా ఉంటుంది. తృప్తి కలగటమే అండి నిజమైన ఆనందం. తృప్తి లేనివాడు ఎంత సంపాదించినా కాడ వరకు కూడా తృప్తి పొందలేడు. తృప్తి పొందిన వాడికి ఆనందం ఎప్పుడు ఉండదు, సంతోషం ఉండదు. యేసుని కలిగిన వాళ్ళలోనే నిజమైన ఆనందానికి ప్రభు అంటాడు, నా శాంతిని అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, ఈ లోకంలో ఉన్న శాంతి కాదు, నా శాంతి. నా శాంతిలో పరిపూర్ణత ఉంటుంది, తృప్తి ఉంటుంది. కనుక నీ ఆత్మచేత నింపబడాలంటే మారు మనసు, పాపక్షమాపణ, యేసుకృష్ణాలు, బాప్తీసం, పరిశుద్ధ ఆత్మచేత నింపబడతాను. నింపబడ్డప్పుడు నువ్వు వర్ధిల్లాలట, వర్ధిల్లాలి, ఆత్మలు వర్ధిల్లుతూ యేసుక్రీస్తు స్వరూపంలోకి వచ్చేసేయాలి. వర్ధిల్లటం అంటేది అట్లాగా నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు అన్ని విషయాల్లో భౌతికంగా ఆత్మీయంగా కూడా ఎదుగుతావు. అందుకంటే నా రాజ్యముని నా నేతని వెతకండి, అవి ఇస్తాను, భూలోకంలో ఏం కావాలో అవి కూడా ఇస్తానండి. దేవుని బిడ్డగా నువ్వు చేపడతారా, దేవుని ఆత్మీయత నింపబడ్డ తర్వాత నిన్ను దరిద్రగా చేయడానికి ప్రభు ఇష్టపడ్డావు, నిన్ను ఆత్మీయ సంపన్నతలో నింపుతాడు, నో ప్రాబ్లం. మనం ప్రభు వైపు చూడక లోకం వైపు చూసి ఏం పొందుకోలేకపోతుంటాం. కనుక మీరు వర్ధిల్లాలి అని అంటే ప్రేమిదుడరా, ప్రభు అన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు ఆత్మతో సత్యంతో ఆర్ధాలితే మీరు వర్ధిల్లుతారు. మీరు వర్ధిల్లాలంటే దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. మీరు వర్ధిల్లాలంటే దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏమిటంటే మీలో ఉన్న దుర్మార్గతను తీసివేయాలి. మీరు వర్ధిల్లాలంటే, ఆత్మలో వర్ధిల్లాలంటే, ఆత్మీయంగా మీరు ఎదుగుదల పొందాలి అని అంటే, ఒకటి, మీలో ఉన్న దుష్టత్వాన్ని, దుర్మార్గతను తీసివేయాలి, తొలగించాలి అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 33:8-9 చూద్దాం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునందుదువు అని దుర్మార్గును నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గం నుంచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గం నా మాట తెలియచేయనిడలా. ఆ దుర్మార్గుడు తన దోషమును మరణమునందును, కానీ అతని ప్రాణం గురించి నిన్ను విచారణ చేయదును. దేవుని సేవకుడుగా చెప్తున్నాడు, ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వెళ్ళి చెప్పు. ఏం చెప్తా అంటే, దుర్మార్గుడా, నీ దుర్మార్గుడు మరణించబోతున్నావు, జాగ్రత్త పడు, దుర్మార్గతను విరిచి జాగ్రత్త పడని నువ్వు వెళ్ళి హెచ్చరించు. హెచ్చరించిన తర్వాత కూడా అతని దుర్మార్గాన్ని విడగకపోతే అతనే దానికి ఉత్తరవాది. నేను చెప్పమన్నాడు నువ్వు చెప్పకపోతే, అతను తెలియలేదు కనుక దుర్మార్గాన్ని విడిచిపెడితే, విడిచిపెట్టకపోతే నరకం అనే సంగతి తెలియలేదు కనుక అది నీ మీద ఉపయోగం చేస్తానని సేవకుడు చెప్తున్నాడు. అంటే దుర్మార్గత విడిచిపెడితే ప్రియమైన మీరు ఆత్మలో వర్ధిల్లుతారు. అందుకని ప్రభువు కూడా కోరుతాడు. మనమైతే చాలామంది అసంఘిక కార్యక్రమం ఉన్న వాళ్ళని దూషిస్తూ ఉంటాం, శపిస్తూ ఉంటాం, ఎప్పుడు పోతాడు అన్నట్టు.
కానీ ప్రభు అంటాడు, దుర్మార్గుడు సైతము నశించడం నాకేమైనా సంతోషమా? అతన్ని ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే కదా నాకు సంతోషం అంటాడు. కనుక దుర్మార్గత తీసివేసుకుని ప్రభు బిడ్డగా జీవిస్తే వర్ధిల్లుతారు, సౌఖ్యంగా ఉంటారు. కనుక మనలో ఉన్న దుష్టత్వాన్ని మనం తీసివేయాలి, తీసివేయాలి. అప్పుడే అభివృద్ధి. యోగు గ్రంథము 22:23 అంటాడు, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొంది. నీ గుడారములో నుండి, నీ శరీరంలో నుండి, ప్రేమరా, నీలో నుండి దుర్మార్గం తీసేస్తే వర్ధిల్లుతావని యోగు గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడే యోగు గ్రంథంలోనే 11:14 అంటాడు, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. కనుక ప్రేమిడన దుర్మార్గతను తీసివేసుకుంటే ఆశీర్వదించబడతావు. ఇది మొదటి విషయం. ఏది నువ్వు వర్ధిల్లాలంటే మొదటి విషయం. రెండోది ఏంటంటే యథార్థతగా ఉండాలట. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చూడండి, సామెతల గ్రంథము 2:7 అంటాడు, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. మనం వర్ధిల్లమనే మాట మాట్లాడుకున్నాం, వర్ధిల్లుట. నీ ఆత్మ వర్ధిల్లే కొలిది నీవు కూడా వర్ధిల్లుతావు. నీ ఆత్మ వర్ధిల్లాలి అని అంటే నీలో ఏం కావాలంటే యథార్థత కావాలి. అందుకని ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, వర్ధిల్ల చేయను. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మరి ప్రసంగి 7:29 కూడా అంటాడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించను కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడిని అట్ట అందరిని యథార్థవంతులుగానే చేశాడట. ఆదామును కూడా యథార్థవంతులుగానే చేశాడు. ఎప్పుడైతే అపవాది ప్రవేశించాడో, అజ్ఞాతకరతం చేయించాడో, పాపములు అంటివేశాడో, ఏమైపోయాడు? యథార్థత పోయింది. దేవుడు పుట్టించినప్పుడు యథార్థవంతుడే ఆదాము, పాపం వచ్చినప్పుడు అతను ఏమంటే లోకస్తుడు అయిపోయాడు. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ ప్రేమ తంత్రముల చేత ఏమిటంట వాళ్ళని వాళ్ళు చెరిపేసుకుంటున్నారు. అట్లాగే ప్రేమడన రాజుల మొదటి గ్రంథము 9:4 నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినంత ప్రకారం చేసి నా కట్టడన్న విధులను అనుసరించిన ఎడలా నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని నడుస్తలో మనతో. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు యథార్థత, యథార్థత యథార్థంగా చేశాడు కనుక దావీదు అన్ని విషయాలు వర్ధిల్లాడు. కనుక ప్రేమిడన మనం ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఒకటి దుర్మార్గతను విడిచిపెట్టాలి, రెండోది యథార్థంగా జీవించాలి, మూడవది ఏంటంటే దేవునికి నమ్మకంగా ఉండాలట. మీరు వర్ధిల్లాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 28:25 అంటాడు, పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అన్నాడు. వర్ధిల్లుట, వర్ధిల్లుట, వర్ధిల్లుట. యెహోవా యందు నమ్మకముంచువాడు. చాలామంది ఈ లోకంలో ఉన్న వాటి మీద నమ్మకం, కొంతమంది భూముల మీద నమ్మకం, కొంతమంది గృహాల మీద నమ్మకం, కొంతమంది బంగారం మీద నమ్మకం, కొంతమంది వస్త్రాల మీద నమ్మకం, కొంతమంది ఉద్యోగం మీద నమ్మకం, కొన్ని కొన్ని వృత్తుల మీద నమ్మకం, రకరకాల వ్యాపకాల మీద నమ్మకం ఉంటాయి. కానీ ఇక్కడ రాశాడు యెహోవా యందు నమ్మకం ఉంచువాడు. ఈ లోకంలో పక్షుల్ని జంతువుల్ని అన్నింటిని కూడా పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషించగలడు అని నమ్మకంగా ఉండగలిగితే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. అందుకని అంటే అబ్రహాము అన్ని విషయములలో వర్ధిల్లను అంటాడు. అబ్రహా అన్ని విషయాల్లో వర్ధిల్లను, సామాజికం కానీ, కుటుంబపరం కానీ, ఆరోగ్యపరం కానీ, అలాగే మరి ధనం పరంగా కానీ, ఎన్ని ఆరోగ్యం, ఎవ్రీథింగ్ అన్నిట్లో కూడా ఆయన వర్ధిల్లినట్లుగా చూస్తాం. ఎందుకని ప్రేమిడ నమ్మకంగా ఉన్నాడు అబ్రహాం. కనుక సామెతల గ్రంథం 29:25 కూడా అంటాడు,
భయపట్టు వలన మనుషులు గూరివచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండను. సురక్షితం, ఇందాకేమో వర్ధిలును అన్నాడు, ఇప్పుడేమో సురక్షితంగా ఉంటారంట నమ్మిక ఉంచినాడు. అందుకని మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు, సురక్షితంగా ఉంటారు. అందుకని అంటాడు యెహోవాయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు ఉండి, దూతలు కావలి ఉండి రక్షించనంట, రక్షిస్తారట. కావలి ఉంటారు, రక్షిస్తారు, రెండు కాపలా ఉంటారు, రక్షకులుగా ఉంటారు. ఎవరు భయభక్తులు కలిగి దేవుని నమ్మికుంచినాళ్ళు. కనుక ప్రేమరా, మనము మూడవది ఏంటంటే దేవునికి నమ్మకం ఉండాలి, దేవుని నమ్మకంగా ఉండాలి. మరి హిజ్కియా కూడా అట్లాగే అన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉన్నానయ్యా అన్నాడు, నమ్మకంగా ఉన్నాను అన్నాడు. ప్రియమైనవారా, యేసు ప్రభు వారు కూడా బడా మంచి నమ్మకమైన దాసుడని అభినందించాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటని చేసిన వాళ్ళతో ఏమన్నాడంటే, మత్తయి సువార్త 25:21 అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ప్రేమిరుడు యజమాని సంతోషంలో పాలు పంచమంటే యజమాని సంతోషంలో ప్రవేశించు అంటున్నాడు. కింద అర్థం అంటే దేవుడిచ్చేటటువంటి ప్రతి ఈవి ఆశీర్వాదం పొందుకుంటారు ఎవరు నమ్మకంగా చేసినాడు. 5 తలాంతులు ఇస్తే వాటిని 10 తలాంతులు చేశాడు, నీకు అనేక వాటి మీద నేను యజమానిగా చేస్తున్నాను అన్నాడు. నమ్మకం, నమ్మకం. కనుక ప్రభురా, మరి నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్ధిల్లుతారు. మరొక మాట ఏంటంటే పవిత్రత కలిగి ఉండాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే దుర్మార్గతను విడిచిపెట్టాలి, ఆత్మలో వర్ధిల్లాలంటే యథార్థత కలిగి ఉండాలి, ఆత్మలో వర్ధిల్లాలంటే దేవునికి నమ్మకం ఉండాలి, ఆత్మలో వర్ధిల్లాలంటే పవిత్రత కలిగి ఉండాలి. అందుకని హిబ్రీయుల రాసిన పత్రిక 12:14 అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు, కనుక పరిశుద్ధులమై ఉండాలి. అందుకని పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 1:14 అంటాడు, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని రాశాను. నేను పరిశుద్ధుడైనడుగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండి పవిత్రత కలిగి ఉండండి, ప్రకృతి కలిగి ఉండండి. ప్రకటన గ్రంథంలో కూడా 21:27 అంటాడు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన ధరిగించువాడిన దానిలో ప్రవేశింపనే ప్రవేశించు. ప్రియమైనవారా, పరలోక రాజ్యంలో మీరు చేరాలంటే ఎట్లా అంటే పవిత్రులుగా ఉండేవాళ్ళే, ఏది అసహ్యమైన వాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు, నిషిద్ధమైన వాటిని జరిగించేవాళ్ళు అంటే అపరిశుద్ధులు, ప్రవేశించరు. అంటే ఆత్మలో వర్ధలటువంటి నువ్వు నిశ్చయంలో ప్రవేశించే భాగ్యం. కనుక పవిత్రత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. 5వది దేవుని సన్నిధిలో నిలవాలట. చాలామంది చాలా చాలా ప్రదేశాల్లో నిలుస్తుంటారు. ఈ లోకంలో రకరకాల ఉన్నటువంటి చెడ్డ కార్యాలు ఉన్నాయి, అక్కారి కొంతమంది జూదంలో నడుస్తుంటారు, కొంతమంది మరొక రకమైనటువంటి వేషధారణ నడుస్తుంటారు, లోకంలో ఉన్న రకరకాల పరిస్థితుల్లో నడుస్తూ ఉంటారు, కొంతమంది లోకంలో దొంగతనాలు నడుస్తుంటారు, కొంతమంది అబద్ధాలు నడుస్తుంటారు, కొంతమంది వ్యభిచారాలు నడుస్తుంటారు, కొంతమంది జూదంలో నడుస్తుంటారు, కొంతమంది త్రాగుళ్ళు నడుస్తుంటారు. కానీ మనం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో నడవాలి. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో. ప్రేమిన దేవుడు ఆయన ఏలియా ఆహాబుది అంటాడు, ఆహాబు నీతో ఒక మాట చెప్తున్నాను, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ దేవుని జీవముతోడు అంటాడు. ఎవని సన్నిధిలో అంటే నేను యెహోవా సన్నిధిలో నిలబడ్డాను, నువ్వైతే నువ్వు లోకం సన్నిధిలో నిలబడ్డావు, నేనైతే దేవుని సన్నిధిలో నిలబడ్డానని ఏలియా ప్రవక్త కనుక దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కనుక ఛాలెంజ్గా మాట్లాడి ఏమన్నాడు, నేను దేవుని సన్నిధిలో నిలబడి చెబుతున్నాను. కనుక ఈ సంవత్సరం మున్సు కానీ వర్షం కానీ
పాడదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్కుగా నేను చెప్తున్నాను అది. కనుక ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, అలాగే మన అపోస్తల కార్యంలో కూడా కొర్నేలికి దేవుడు చెప్తాడు పేతుర్ని పిలిపించుకుని చెప్పించుకో వాక్యం అని. పేతుర్ని పిలిపించుకున్నప్పుడు కొర్నేలు అంటాడు, అక్కడ అపోస్తల కార్యంలో కొర్నేలి అంటాడు, పేతురు నేను పిలిపించింది, నువ్వు వచ్చింది మంచిది, దేవుడు నీకు ఏం బయలుపరిచాడో అవి వినటానికి మేము దేవుని ఎదుట కూర్చునుంటామంటారు. దేవుని సన్నిధిలో కూర్చున్నాం వాక్యం వినటానికి. దేవునికి ఎక్కడ కూర్చున్నారట? దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మేము కూర్చున్నాం, మాకు ఇప్పుడు వాక్యం చెప్పు అన్నాడు. కనుక ఆయన వాక్యం చెబుతూ ఉండగా వాళ్ళు విన్నారు, వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందన్న. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మీయంగా ఎదుగుతావు. అంతే అంటాడు కీర్తన గ్రంథం 16:11 వచ్చిన అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదాడు. ఒట్టి సంతోషం అనలేదండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అందుకని దావీదు పాపం చేసినప్పుడు కూడా ఒక మాట వాడాడు, 51:11 అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. నీ సన్నిధి లేకపోతే నేను వృధా, నేను శూన్యం, నీ సన్నిధి ఉంటేనే నాకు ఒక బలం. అందుకని మోషే కూడా అంటాడు, అయ్యా మేము ముందుకు సాగిపోవాలంటే నువ్వు మాకు మాతోనూ ఉన్నావు, నీ సన్నిధి మాతో రాని వెళ్ళి మేము ముందుకు పోం. నీ సన్నిధి మాతో ఉంటేనే కదా మాకు జయం, నీ సన్నిధి మాతో ఉంటేనే కదా నువ్వు మాకు తోడుగా నడిపిస్తున్నావని మేము భావించేది, కానీ నీ సన్నిధి మాతో రాని వెళ్ళి మేము ముందుకు పోం అంటాడు. కనుక దేవుని సన్నిధి ఎవరైతే కోరుకుంటారో దేవుని సన్నిధిని నిలవడానికి ఇష్టపడతారు. దేవుని సన్నిధి అంటే నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనూ ఉండగలిగితే ఆ సన్నిధి ప్రత్యక్షతను అనుభవిస్తావు. దేవుని వాక్యాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే ఆయన సన్నిధిని అనుభవిస్తావు, ఆయనలోనే లీనమై ఉంటావు, ఆయన ఆలోచనలోనే ఉంటావు నువ్వు. కనుక ఆయన సన్నిధిని మనం నిలవాలి. అందుకే అందుకని మరి 92:12 అంటాడు, యెహోవా మందిరం నాటబడిన వారు మన దేవుని ఆవరణములు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు. అంటే మందిర అనుభవం, దేవుని మందిరంలో శుక్రవస్ ప్రభువారు ఉన్నాడు. అందుకే అంటాడు, నా మందిరంలోకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్త, ఇక్కడ నేనున్నాను, నా సన్నిధిది, నా సన్నిధిలో మీరు మీ ప్రవర్తన, మీ చూపు కానీ, మాట కానీ, క్రియ కానీ, నా ప్రతిది ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటాడు. అంటే ఆయన సన్నిధిలో ఏమిటంటే వర్ధిల్లుతారట. కనుక 5వది ఏంటంటే ఆయన సన్నిధిలో నిలవాలి. 6వది హృదయపూర్తిగా చేయాలి. ఏ పని చేసిన దేవుని పని, దేవుని పని హృదయపూర్తిగా చేయాలి, అప్పుడు నువ్వు ఆత్మలు వర్ధిల్లుతావు. హృదయపూర్తిగా చేయాలి. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 31:20-21 వచ్చిన రాయబడ్డ మాట, హృదయపూర్తిగా దేవుని పని చేయాలి. హిజ్కియా అన్నాడు, హిజ్కియా యూదా దేశం అంతటి ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించడక దేవుని మందిరము సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విధమేమి, ధర్మాంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఎట్లా చేశాడట? హృదయపూర్వకంగా చేశాడట అండి. దానివల్ల ఏమైందంటే అతడు వర్ధిల్లెనని రాస్తుంది. దేవుడి పని హృదయపూర్వకంగా చేశాడు. ఈరోజు ఏదో మనం దేవుని పని ఎట్లా ఉంటామంటే ఏదైనా మనుషులు మెప్పు కోసం చేసేవాడు కొంతమంది ఉన్నారు, ఈమె కూడా చేస్తుందయ్యా, ఈయన కూడా చేస్తున్నాడు జనం అనుకోవాలని చేసేవాళ్ళు ఉన్నారు. అంటే హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కొనియాడాలి, నా దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయన సజీవుడు అని గ్రహించి ఎప్పుడైతే మనం పని చేస్తామో హృదయపూర్వకంగా హార్ట్ఫుల్లీ చేస్తామో అప్పుడు ఆత్మలు వర్ధిల్లుతారు, అన్ని విషయాల్లో బహుగా ఆశీర్వించబడతారు. 7వదిగా ఏంటంటే, మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే దేవుని దగ్గర నేర్చుకోవాలి. 7వది ఏంటంటే దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. 12:16 అంటాడు, బయలుతోడని ప్రమాణం చేయటి వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవముతోడ నానామం వాటి ప్రమాణం చేయుటకై తాము నా ప్రజల మార్గంలో జాగ్రత్తగా నేర్చుకుని ఎడల
వారు నా ప్రజల మధ్య వర్తిలు, నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని నేలా. వారేమవుతారంట, నా ప్రజల మధ్య వర్తిలు నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞలు, కట్టడలు నేర్చుకోవాలి. అందుకని అంటాడు ఇజ్రాయెల్ది కూడా, ఇదిగో మీ బిడ్డలకి నా ఆజ్ఞలు నేర్పించండి, బాసికల్లా కట్టండి, వాళ్ళు పండుకున్నప్పుడు మాట్లాడండి వాక్యం, వాళ్ళు నిద్ర లేవగానే మాట్లాడండి వాక్యం, అలాగే ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి వాక్యం నేర్పించండి, వాళ్ళకి బోధించండి, వాళ్ళకి నేర్పించండి, నేర్పించండి, నేర్పించండి. నా ఆజ్ఞలను, నా కట్టడలు వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు తరతరాలు అవన్నీ నేర్చుకుంటారు. వాళ్ళ బిడ్డలకు వాళ్ళు నేర్పుతారు, వాళ్ళ బిడ్డలకు వాళ్ళు నేర్పుతారు. ముందు మీ బిడ్డలకు నేర్పండి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కనుక దేవుడి దగ్గర నేర్చుకోవాలండి, దేవుడి దగ్గర నేర్చుకోండి. ప్రభువు కూడా తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఈ నేర్చుకోవడం అనే ప్రక్రియ. ప్రభువు శిష్యుల దగ్గర నేర్పుతున్నాడు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సులువుగా, నా భారం తేలివుగా ఉన్నది. కనుక నా వద్ద నేర్చుకునుడి, ప్రభువు చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు, నా వద్ద నేర్చుకోండి ఈ సాత్వికము, ఈ దీన మనస్సు నేర్చుకోండి, దాని ప్రకారం అనుసరించండి, మీరు ఆత్మలో వర్ధిల్లుతారు, ఆత్మ వర్ధిల్లుతారు. కనుక ప్రేమిన యేసయ్యను నా దగ్గర నేర్చుకోండి. 8వది, దేవునిని ఆశ్రయించాలి. ఇంకా ఎక్కడ ఎవరిని ఆశ్రయించకూడదు, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి, ఆశ్రయించాలి. ప్రియమైన కూడా కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం, సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ఏ మేలైనా జరుగుద్ది, దైవచిత్తానుసారమైన ప్రతి మేలు జరుగుద్ది, ఎవరిని, యెహోవాను ఆశ్రయించితే. 9వది ఏంటంటే, నువ్వు వర్ధిల్లాలంటే, చాలా చక్కని మాట, కష్టమైన మాట, కొంతమందికి చాలా ఇష్టమైన మాట ఏంటంటే, దేవుని సొమ్ము దేవునికి వాయి. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుని సొమ్ము దేవునికి, అంటే దశ్యం భాగాలు ఇచ్చేసేయాలి. ఇది మనం చేయగలిగితే అద్భుతంగా, అదంటే సువాసన తో కూడినటువంటి పరిమళం అట యేసయ్యకి. ఏది ఆయన సొమ్ము ఆయనకి ఇవ్వటం సువాసనతో. చూడండి చివరిగా మాట, ఫిలిప్పి సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 18వ వచనం, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి ఏది, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చిన అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అది దేవుడికి అంత ఇష్టం అంటేవి, అంటే అవి మనం ఇచ్చినప్పుడు ఆయన ఆకాశవాక్యం లిపి మిమ్మల్ని మన మీద కుమ్మరించాలని. అందుకని ఏమంటాడంటే 17వ వచనం, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పట్లేదు. మీ దగ్గర దశ్యం భాగాలు ఇవ్వండి, దేవునికి ఉండని ఏదో చెప్పటం మాట వరుస కాదు, దేవుని వాక్యమే చెప్తున్నాను. ఏంటంటే, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని, మీకు విస్తార ఫలం రావాలని ఆపేక్షించి ఆకాశ ద్వారాలు తెచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తూ ఉన్నాను అన్నాడు. కనుక మనం చేయగలిగితే ప్రేమ, మీరు ఆత్మలో వర్ధిల్లాలంటే దుర్మార్గతను విడిచిపెట్టాలి, యథార్థత కలిగి ఉండాలి, నమ్మకంగా జీవించాలి, పవిత్రత కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో నిలవాలి, హృదయపూర్తిగా చేయాలి, ప్రభువు దగ్గర నేర్చుకోవాలి, దేవుని ఆశ్రయించాలి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుని మీకు వందనాలయ్యా, నీ బిడ్డలు దీవించండి. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు ఆత్మలో వర్ధిల్లాలి. అదిగో తాటి ఆత్మతో వర్ధిల్చు, సౌఖ్యంగా జీవించాలి నాయన, సమృద్ధిచ్యత నేపమని ఇప్పుడు చెప్పిన మాటలంటే బిడ్డల హృదయాల్లో నాటి వాక్యానుసారంగా బిడ్డలు జీవించినట్లుగా, ఆశ్రయించినట్లుగా, వర్ధిల్లినట్టుగా దీవించి ఆశ్రయించమని యేసునామలు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు.